భారత రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకు తగ్గుతోంది. పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా నవంబర్ 15న ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరింది. ఇది ఎంత తీవ్రంగా ఉందంటే ఢిల్లీలో గాలి పీలిస్తే రోజుకు 25 సిగరెట్లు తాగినంత ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రజల రోగాల బారిన పడే ప్రమాదం ఉందని, క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే ఢిల్లీలో మాస్కులు, ఆక్సిజన్ సిలిండర్లకు డిమాండ్ రెట్టింపైంది. శీతాకాలంలో తోడైన కాలుష్యం కాటు ఢిల్లీ వాసులను భయపెడుతోంది. ఢిల్లీలో డేంజర్ బెల్ మోగుతోంది. ప్రపంచంలోని అత్యధిక వాయు కాలుష్యంతో నిండిన నగరం భారత రాజధాని ఢిల్లీ. ఇక్కడ వాయు కాలుష్యం వల్ల ప్రజల ఆయురార్థం పదేళ్లు తగ్గిపోతుందని గతంలో పలు నివేదికలు కూడా వెల్లడించాయి. అయినా ఢిల్లీ కాలుష్యంలో మార్పు రాలేదు సరికదా, నానాటికి పెరుగుతూనే ఉంది. ఈ వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీలో ప్రజారోగ్యం విషయంలో హెల్త్ ఎమర్జెన్సీ ఏర్పడింది. స్కూళ్లు మూతపడ్డాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచనలు చేశారు. శ్వాసకోశ వ్యాధులతో వేలాది మంది రోగులు ఆసుపత్రుల బాట పడుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరితమైన గాలిని పీలుస్తూ ఉండడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం రాజధాని ఢిల్లీ విషపూరిత పొగమంచుతో పూర్తిగా కప్పబడి ఉక్కిరి బిక్కిరి అవుతోంది. న్యూఢిల్లీలో విషపూరిత పిఎం 2.5 స్థాయి 247 మైక్రోగ్రాములు ఉంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసిన 15 మైక్రోగ్రాముల కంటే చాలా చాలా ఎక్కువగా ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం 400 కంటే ఎక్కువగా ప్రమాదకర స్థాయి చేరుకుంది. ఈ వాతావరణంలో ఢిల్లీ వాసుల్లో నిరంతర దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఢిల్లీలో ప్రతి సంవత్సరం 10,000 నుండి 30,000 మరణాలకు వాయు కాలుష్యం కారణమంటేనే. అక్కడ ఎంత తీవ్రమైన పరిస్థితుల్లో ప్రజలు జీవిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఢిల్లీలో వ్యాధులు స్వైరవిహారం చేస్తున్నాయి. కలుషితమైన గాలి వల్ల క్రానిక్ అబ్స్ట్రాక్టివ్ పల్మనరీ డిసీజ్, బ్రోన్కైటిస్, రినైటిస్, న్యూమోనియా వంటి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి. ఇందులో అధిక మొత్తంలో ఘన పదార్థం, ఓజోన్, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితిని బట్టి ఢిల్లీలో గాలి పీల్చడం రోజుకు 25 నుంచి 30 సిగరెట్లు తాగడంతో సమానమని అంటున్నారు. ఇక ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉన్న వారికి ఈ గాలితో అవి విషంగా మారుతున్నాయని ఊపిరితిత్తుల నిపుణులు చెబుతున్నారు. ఈ వాయు కాలుష్యం వల్ల ఢిల్లీ వాసుల ఆయుష్ 7.8 ఏళ్లు తగ్గిందని ఇటీవల చికాగో యూనివర్సిటీ నివేదిక కూడా వెల్లడించింది. ఢిల్లీలోని అధిక స్థాయి వాయు కాలుష్యంలో ఎక్కువ రోజులు ఉండడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి మరణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి యుఎస్ అథారిత ఎన్జిఓ అయిన హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం ఢిల్లీలో విషపూరితంగా మారిన శ్వాసకోశ కణాలకు గురికావడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ రేటులో 30 నుండి 50% పెరుగుదల ఉంది. ఇక కొత్తగా విడుదలైన మరో పరిశోధన ప్రకారం ఈ వాయు కాలుష్యం ఊపిరితిత్తుల క్యాన్సర్ కు మాత్రమే పరిమితం కాదని, ఈ కాలుష్యం శరీరంలోని ఎగువ వాయు మార్గాలను కూడా పాడు చేస్తుందని, ప్రత్యేకంగా తల మెడ క్యాన్సర్ కు గురి చేసే ప్రమాదముందని వెల్లడించింది. తల మెడ క్యాన్సర్ చూపించడానికి కూడా చాలా కష్టమైన పరిస్థితి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ల కంటే చాలా తక్కువగా ఉందని, కానీ ఊపిరితిత్తుల క్యాన్సర్ల మాదిరి సిగరెట్ తాగిన ఫలితంగా వచ్చే లాంటివని వెల్లడిస్తున్నారు. ఇప్పుడు వీటి మధ్య ఏమైనా కనెక్షన్లు ఉన్నాయేమో అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. సాధారణంగా తల మెడ క్యాన్సర్లకు లింక్ మనం పీల్చే గాలి నుండి తల మెడలోని లైనింగ్ను ప్రభావితం చేసే పదార్థానికి వస్తుంది. అయితే 5 సంవత్సరాల తర్వాత తల మెడ క్యాన్సర్తో ఈ రకమైన కాలుష్యానికి సంబంధం ఉన్నట్లు అర్థమవుతుందని పరిశోధకులు అంటున్నారు. ముఖ్యంగా ఇది 2.5 మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్న నలుసు పదార్థం నుండి వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇలాంటి పదార్థాలు తల మెడ ఏరో డైజెస్టివ్ క్యాన్సర్కి కారణమయ్యే అవకాశముందని అంటున్నారు. ఇక ఈ ఏడాది జులైలో తమ అధ్యయనాన్ని ప్రచురించిన ముంబైలోని టాటా మెమోరియల్ హాస్పిటల్ పరిశోధకులు కూడా ఇలాంటి ఆందోళన కలిగించే విషయాన్నే వెల్లడించారు. ఇక భారతదేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్న చాలా మంది ప్రజలు ఎప్పుడు ధూమపానం చేయలేదని పరిశోధకులు చెబుతున్నారు. అంటే సిగరెట్ తాగడం వల్ల వచ్చే క్యాన్సర్ నిజంగా సిగరెట్తో కాకుండా గాలి కాలుష్యం వల్ల వస్తుందని కనుగొన్నారు. వాస్తవానికి 2019లో లెక్కలు చూస్తే 1,07 రేటుతో వాయు కాలుష్యం పెద్ద కారణమని తెలుస్తోంది.
ఇక ఈ రేటును తగ్గించడానికి నిపుణులు ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్లను ఉపయోగించాలని, బయటికి వెళ్లేటప్పుడు N95 లేదంటే N99 వంటి మాస్క్లను ధరించాలని కోరుతున్నారు. అలాగే సరైన పరిశుభ్రతను పాటించాలని, హైడ్రేటెడ్ గా ఉండాలని ఢిల్లీ వాసులకు సూచిస్తున్నారు. కోట్లాది మంది నివసిస్తున్న ఢిల్లీ నగరాన్ని గ్యాస్ ఛాంబర్గా అభివర్ణిస్తున్నారు వాతావరణ పరిశోధకులు. ఇక ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాలైన గుర్గావ్, గాజియాబాద్, ఫరీదాబాద్, భివాడీ, నోయిడా వంటి నగరాలన్నీ కూడా ఢిల్లీ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలోనే ఉంటాయి. ఈ 80 కిలోమీటర్ల పరిధిలో గాలి నాణ్యత అధ్వానంగా ఉంటుందని చెబుతున్నారు. పర్యావరణ సంస్థ గ్రీన్ పీస్ ఆ మధ్య ప్రపంచంలోని చాలా నగరాల కాలుష్యంపై ఒక అధ్యయనం నిర్వహించింది. ఆ అధ్యయనం ప్రకారం అప్పటికీ ప్రపంచంలోని 30 అత్యంత కాలుష్యపూరిత నగరాల్లో 22 భారత్లోనే ఉన్నాయని తేలింది. ఈ నగరాల్లో గాలిలో ప్రమాదకర కణాల స్థాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన ప్రమాణాల కంటే చాలా ఎక్కువగా ఉందని అధ్యయనం పేర్కొంది. గాలిలోని ఈ విషపూరిత సూక్ష్మ కణాలను పార్టిక్యులేట్ మీటర్ 2.5 అంటారు. ఈ సూక్ష్మ కణాలు పొగ, ధూళి కణాలు, కార్బన్ కణాలు కావచ్చు, లేదంటే వాటి మిశ్రమం కూడా కావచ్చు. ఇవే ఇప్పుడు ఢిల్లీని ఊపిరాడకుండా చేస్తున్నాయి. ఇక ఢిల్లీ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో పొగమంచు తీవ్రత కారణంగా కేంద్రం పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ముందుగా వాహనాల నుంచి వెలువడే ప్రమాదకర ఉద్గారాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని నిపుణుల మాట. నగరంలో రోజుకు దాదాపు 30 లక్షల వాహనాలు రోడ్డెక్కుతున్నాయని ఢిల్లీ ప్రభుత్వం చెబుతోంది. రోడ్లపై వాహనాల సంఖ్యను తగ్గించడానికి ఢిల్లీ ప్రభుత్వం గతంలో సరి బేసి విధానాన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగా ఒకరోజు సరి సంఖ్య నెంబర్ ప్లేట్లు ఉన్న ప్రైవేట్ కార్లు, మరో రోజు బేసి సంఖ్య నెంబర్ ప్లేట్లు ఉన్న కార్లను రోడ్లపై తిరిగేందుకు అనుమతించేవారు. ఈ విధానం పాటిస్తే నగరంలో రోడ్లపైకి వచ్చే వాహనాల సంఖ్య 15 లక్షలకు తగ్గుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఇది కొన్నేళ్లుగా నడుస్తున్నప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంపై ఆందోళనలు పెరుగుతున్నాయి. అయితే ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన 15 పాయింట్ల కార్యాచరణ ప్రణాళిక కూడా గతేడాది మాదిరిగానే ఉంది. కాలుష్య స్థాయిలు గరిష్ట స్థాయికి చేరుకున్న శీతాకాలంలో మాత్రమే ప్రభుత్వాలు శ్రద్ధ వహిస్తున్నాయి. అలా కాకుండా ఏడాది పొడవునా కాలుష్య నియంత్రణ చర్యలు అమలు చేస్తే తప్ప ఈ సమస్యకు పూర్తి పరిష్కారం దొరకదు. ఇందులో భాగంగా ఢిల్లీలో బేస్ పొల్యూషన్ తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పరిశ్రమలపై పర్యవేక్షణ కఠినంగా ఉండాలి. స్మోక్ టవర్ల ఏర్పాటును మరింత పెంచాలి. ఢిల్లీ సెక్రటేరియట్లు వార్ రూమ్ను ఏర్పాటు చేయడం నుండి ఈ ప్రచారం అమలును పర్యవేక్షించడానికి 100ల బృందాలను ఏర్పాటు చేయడం వరకు అనేక చర్యలను చేపట్టి వింటర్ యాక్షన్ ప్లాన్తో పాటు అన్ని కాలాల్లోనూ కాలుష్యాన్ని నివారించడానికి చర్యలు చేపట్టాలి. అప్పుడే రాజధాని ఢిల్లీ సురక్షితంగా మారుతుందన్నది విశ్లేషకుల అభిప్రాయం.